హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియో మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను, ఆనియన్ చట్నీ. సో ఇది బయట మనకి టిఫిన్ సెంటర్స్లో ఎలా అయితే టేస్ట్ వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి టేస్ట్ వస్తుంది. సో అది ఎలా చేయాలి ఏంటో మనం ఒకసారి చూసేద్దాం. సింపుల్ ప్రాసెస్ అండి నేను చూపించేది. సో ఆనియన్ చట్నీకి ముందుగా కావాల్సిన పదార్థాలు మనం చూద్దాం. దీనికోసం ఒక పెద్ద కప్తో నేను ఉల్లిపాయలు తీసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు. సో ఒక హాఫ్ కప్ టమాటా ముక్కలు తీసుకున్నాను, అలాగే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. మన దగ్గర పండుమిరపకాయలు ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు పూర్తిగా. సో అప్పుడు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకి బయట టిఫిన్ సెంటర్స్లో దొరికే టేస్ట్ మనకు వస్తుంది. సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను. ప్యాన్లోని 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఫస్ట్. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ 2-3 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ధనియాలు చాలా మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే, మనకి పండుమిరపకాయలు అనేవి మార్కెట్స్లో ఉంటాయి కదండి, సో అవి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. బట్ ఈరోజు నా దగ్గర లేకపోవడంతో నేను వేస్తున్నాను. ఇలా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది, కానీ అది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. సో మీ దగ్గర కనుక అవి ఉంటే వాటితో ట్రై చేయండి, వీటి ప్లేస్లో అవి వేసుకోండి, సూపర్ ఉంటుంది. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. సో ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి, కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. మొత్తం చట్నీకి సరిపడే ఉప్పు ఇప్పుడే నేను యాడ్ చేసేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసుకొని జస్ట్ 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా మనకు వస్తాయి కదండి ఆనియన్స్ ముక్కలు అనేవి. సో ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోద్ది, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది చట్నీ అయితే మాత్రం మనకి. సో కాసేపు మూత పెట్టుకొని 1-2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి దీన్ని. సో చూసారా, ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయి. చెప్పాను కదా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోని టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని జస్ట్ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఏంటంటే ఒక పెద్ద కప్పు ఆనియన్ ముక్కలు తీసుకుంటే మనం 1/2 కప్పు టమాటా ముక్కలు సరిపోతాయి. సో మూత పెట్టేసి 3 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. 3 మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి చూస్తే సో ఇలా అవుతుంది మొత్తం అంతా. టమాటా అనేది పూర్తిగా మగ్గిపోవాలి, అందులో వాటర్ అనేది ఉండకూడదు, మొత్తం దగ్గరగా అయిపోవాలన్నమాట. సో ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే కనుక 3 డేస్ నిల్వ ఉంటుందండి ఈ చట్నీ అనేది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట 3 డేస్ నిల్వ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇలాగ దగ్గరగా అయిపోవాలి. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం. సో చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. చూసారా, అందులో అస్సలు వాటర్ అనేది ఏమీ లేదు, మొత్తం ఆయిల్ లాగా ఉంది. సో ఆ విధంగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. సో నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఇది ఒక్కసారి మనం సాల్ట్ అన్నీ చెక్ చేసేసుకోవాలి. సాల్ట్ అన్నీ సరిపోయినట్లయితే మనం తాలింపు పెట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం అక్కడక్కడ ధనియాలు అవన్నీ తగిలినట్టుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో తర్వాత తాలింపు కోసం మనం అదే ప్యాన్లోని మళ్ళీ కొంచెం 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, ఇంకా మినప్పప్పు అవన్నీ వేసుకుంటారండి, బట్ నేనైతే అవన్నీ వేయను, మా ఇంట్లో ఎవరు తినరు అలాంటివి. సో కొంచెం ఆవాలు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు 2-3 సరిపోతాయి, ఎక్కువ వేయకూడదు ఎందుకంటే కారం ఆల్రెడీ చట్నీలో ఉంటుంది. సో అందుకని చెప్పి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి.
మంచిగా ఫ్రై చేసుకొని చట్నీలో కలుపుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఇడ్లీలోకి దోశలోకి అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో తాలింపు వేసేసుకొని చట్నీలోని మిక్స్ చేసుకోవాలండి. సో బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది, సూపర్ టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో రెడీ అయిపోయిందండి మన ఆనియన్ చట్నీ. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఇడ్లీలోకి దోశలోకి తినండి, చాలా బాగుంటుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.